Good morning to all of you. Welcome to Interesting Events by Sai Babu Sankara. Sajanga, ఒక ముద్దాయిని పోలీస్ వారు అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ 56-57 సిఆర్పిసి ప్రకారము 24 గంటల లోపల లేకుంటే వీలైనంత త్వరగా వారిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు పెట్టాలి. దర్యాప్తు కంప్లీట్ కాకపోతే నాన్ బెయిలబుల్ కేసు అయితే రిమాండ్లో పెట్టాలి. అప్పుడు జడ్జి గారు ఆ యొక్క కేసు రికార్డును పరిశీలించి అవసరమైతే అతనికి 15 రోజులు రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా రొటీన్గా మామూలుగా జరిగే పద్ధతి. కానీ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది, జడ్జీలు బెంచ్ మీద కూర్చున్నంత మాత్రాన వాళ్ళ కింద జరిగేది గమనించరు అని అనుకోవడం మన పొరపాటు. Definitely, they will be observing the surroundings also. Otherwise, he can't become a good judge. What's happening? Kevalam judge ante judgmental raskodame kaadu. Administration of justice kuda ayana baadhyata. Administration of justice lo evaru court ku vastaru, evaru velutaru, oka kannu vesi unchutaru. Idi teliyaka aadoni police lo ibbandi padi chivariki vaallani judge garu neellu taaginche stage ki teesukochaaru. ఈ మధ్యకాలంలోనూ జరిగింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా నేను చెప్తున్నాను. నాకైతే తెలియదు, పర్సనల్ నాలెడ్జ్ లేదు, ఇంటర్నెట్లో కూడా ఎక్కడ రాలేదు. సో ఒక కేసులో జడ్జి గారి ముందు ముద్దాయి కనపడుతున్నాడు, అతను అటు ఇటు తిరుగుతున్నాడు, పోలీసులు అతని కోసం తెస్తున్నారు. అల్టిమేట్గా అతన్ని పోలీసులు పక్కకు తీసుకెళ్ళడం జడ్జి గారు చూశారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అతను అక్కడే కోర్టులో ఉన్నాడు. సాయంత్రానికి అదే ముద్దాయిని కోర్టులో రిమాండ్కి హాజరు పెట్టారు 167 సిఆర్పిసి ప్రకారం. పెట్టినప్పుడు అతన్ని అంతకు ముందు రోజు సిరిగుప్ప జంక్షన్లో అరెస్ట్ చేసినట్టు చూపించారు. దాని మీద జడ్జి గారు, ఏమయ్యా నేను నా కళ్ళ ముందే చూస్తున్నాను కదా, తను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు, ఇతన్ని మీరు సిరిగుప్ప జంక్షన్లో అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు, ఏమిటిది, ఏం జరుగుతుంది, ఫాల్స్ కేసులు అంటే ఇలాగే కదా పెట్టేది, సో మీరేమో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఏరియా ఇది అదోని, సో కర్ణాటక నుంచి వచ్చే మద్యాన్ని పట్టుకుంటున్నామని చెప్పి పెడుతున్నారు, ఇట్లా ఫాల్స్ కేసులు పెడుతున్నారా, దీని మీద నాకు పూర్తి నివేదిక కావాలని చెప్పి, సో కర్నూలు జిల్లా అనుకుంటా ప్రస్తుతం ఆ జిల్లాలు మారినాయి, కర్నూలు ఎస్పీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆదోని పిఎస్లో తప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో నుంచి వచ్చే మద్యాన్ని అరికట్టామని చెప్పుకుంటూ పోలీసులు చేస్తున్నటువంటి ఇటువంటి పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఓ కేసులో ముద్దాయిని మరో కేసులో ముద్దాయిగా ప్రవేశపెట్టారు. దీనిపై ఆగ్రహించిన న్యాయమూర్తి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆశించారు. సో నార్మల్లీ అదే తప్పైతే ఆయన కంటెంప్ట్ కింద తీసుకుంటారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. సో దాని కింద 6 నెలల జైలు, సెక్షన్ 12 అని ఉంటుంది, దాని కింద 6 నెలల జైలు లేక 2,000 రూపాయల జరిమానా కూడా వేసారు. ఎందుకని ఇదంతా, ముద్దాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉన్నాడు, కానీ అతన్ని సిరిగుప్ప క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నామని పోలీసు ప్రొసీడింగ్స్లో చూపారు. సో ముద్దాయిని గురించినటువంటి ఈ యొక్క జడ్జి గారు గుర్తించి ఆయన చూస్తూనే ఉన్నాడు, నా దగ్గర చూస్తున్న మనిషిని, నేను చూస్తున్న మనిషిని మీరు సిరిగుప్ప జంక్షన్లో ఎలా అరెస్ట్ చేశారని చెప్తారు. ఇది ఆయన పట్టుకున్న మెయిన్ అంటే కళ్ళకు కనిపిస్తున్నటువంటి నిజాన్ని కూడా మీరు కాదని చెప్పి వేరే చేస్తే ఎట్లా అనేటువంటి భావం మీద జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. సో అథారిటీ కాబట్టి జడ్జి గారు మంచి మర్యాదగానే మాట్లాడాలి. ఎంత నేరం జరిగినా సరే ఆయన డైరెక్ట్గా ఈ పోలీసులు నా కళ్ళ ముందు చేశారు, ఇతను బయలుస్తున్నాను అనడానికి లేదు. యాజ్ టు ఫాలో ద డ్యూ ప్రొసీజర్, దానికి ఉన్నటువంటి పద్ధతి అంటే అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి, నాయన నువ్వు ఎందుకు వచ్చావు, సరెండర్ అవడానికి వచ్చావా, కారణం ఏంటి, నిన్ను పోలీసులు ఎప్పుడు పట్టుకున్నారు, ఎలా పక్కకు తీసుకెళ్లారు, తర్వాత నీ మీద ఎట్లా ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అది కరెక్ట్ అయితే పోలీసుల మీద చర్య తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. కానీ పోలీసు అధికారులు
కొన్ని కొన్ని వ్యవహారాలు ఇలా తెలిసి తెలియకుండా చేయటం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను పోలీస్ అధికారిగా ఉన్న కాలంలో ఒక లాయర్ గారిని జడ్జి గారి పేరు మాత్రం చక్రధర్రావు జిల్లా మరియు సెషన్ జడ్జి అని ఒంగోలు ఆయన తిట్టడం నా కళ్ళతో నేను చూశాను. నేను దగ్గుబాటి చెంచురామయ్య గారి కేసులో నక్సలైట్ కేసు దాంట్లో ఎవిడెన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సహజంగా ఏంటంటే జడ్జి గారు చాలా పెద్ద కేసు అందుకని కాల్ వర్క్ కంప్లీట్ చేసి మీ ఎవిడెన్స్ తీసుకుంటున్నారు. ఐ వాజ్ సిట్టింగ్ దేర్. ఈ సందర్భంలో ఒక జూనియర్ లాయర్ అబ్బాయి మర్చిపోయాను గుర్తు రావట్లేదు ఆ కుర్రవాడు తన క్లయింట్ వస్తున్నాడు అని చెప్పి జడ్జి గారికి అబద్ధం చెప్పి జడ్జి ఈజ్ ఆన్ ద వే అని చెప్పారు. జడ్జి గారు నమ్ముతారు కదా, చేసి అతని యొక్క చెక్ పిటిషన్ ఉంటుంది ఆ చెక్ పిటిషన్ మీద వేలు ముద్ర వేసి తీసుకొచ్చాడు. వేలు ముద్ర ఎవరిది? లాయర్ గారిది. కాల్ వర్క్ జరుగుతుంది, జడ్జి గారు ఆ పక్కన చూశాడు కిటికీలోంచి ఆ కుర్రాడు వేలు ముద్ర లాయర్ గారు వేలు ముద్ర వేయటం కనపడింది. అతని మీద కంటెంప్ట్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారు. పాపం జడ్జి గారు మంచివాడు, ఆయన ఎందుకో మళ్ళా ఏమయ్యా నువ్వు చాలా భవిష్యత్ ఉంది ఇట్లాంటి తప్పుడు పనులు చేయకూడదని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జడ్జి గారు కేవలం బెంచ్ మీద ఉన్నంత మాత్రాన ఫైల్సే చూస్తూ ఉండరు, బయటికి కూడా గమనిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వీరితోరికి నో డౌట్ మీ కస్టడీలో ఉన్నప్పుడు మీరు ఏదైనా రాసుకోవచ్చు. కోర్టుకు వచ్చిన మనిషిని కొద్దిన కోర్టు ప్రిమిసెస్లో దొరికాను రాసి అసలు ప్రాబ్లం ఉండేది కాదు కదా. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలని చెప్పి వీడియో చూసిన పోలీసు అధికారులు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.